సింగరేణి బొంద పెట్టాలనేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి దాన్ని మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవసరమైతే ఈ అంశంలో ఎంతటి పోరాటానికైనా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు సింగరేణి కోల్పేట ఏరియాలో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రానికి కార్యకర్తలు మా సంఘము అదేవిధంగా మా గౌరవ ప్రజాప్రతినిధులు అందరం కూడా చాలా తీవ్రంగా పోరాటాన్ని కూడా ఉద్యుక్తం చేస్తున్నారు. ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టుగా ఒకప్పుడు 2013-14 నాటికి 11,928 కోట్ల టర్న్ ఓవర్గా ఉన్నటువంటి ఈ సింగరేట్ కంపెనీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మార్గనిర్దేశకత్వంలో ఇవాళ 27,000 కోట్ల టర్న్ ఓవర్తో చాలా గొప్ప కంపెనీగా భారతదేశంలోనే కొనియాడబడుతున్నటువంటి కంపెనీ సింగరేట్ కంపెనీ. అదేవిధంగా లాభాల్లో కార్మికులకు 29% వాటా ఇస్తూ ముందు పోతున్నటువంటి కంపెనీ. ఉత్తర తెలంగాణ జిల్లాల కొంగు బంగారం వెక్కి నిలుస్తున్నటువంటి కంపెనీ. తెలంగాణకు వరప్రధాని సింగరేణి అని చెప్పి సింగరేణి కోల్పేట ఏరియాను మా ప్రజానీకమంతా గర్వంగా చెప్పుకుంటారు, గొప్పగా తలుచుకుంటారు. సింగరేణి కోల్పేట ఏరియాలో అక్కడ ప్రజలతోని సింగరేణిది పేరు బంధం, పెడవేసుకుపోయినటువంటి బంధం. ఇదేదో ఒక రోజుతోని 2 రోజులతోని 5 సంవత్సరాలతోని ఏర్పాటు కాబట్టినటువంటి అంశం కాదు. దశాబ్దాల తరబడి ఆ ప్రాంత ప్రజానీకం, ఆ ప్రాంతంలోని కార్మికులు వాళ్ళందరికీ ఒక అమ్మలాగా తల్లిలాగా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుతున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ సింగరేణి కంపెనీ మీద భారతీయ జనతా పార్టీ కన్నుబడి సింగరేణిని ఏ రకంగానైనా నాశనం చేయాలనేటటువంటి కుట్ర తెరలేదు. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాళ లాభాల బాటలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను నష్టాల బాటలో పట్టించడానికి వల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వం కంకర కట్టుకున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ కోయగూడెం బ్లాక్ కానీ, సత్తుపల్లి కానీ, శ్రావణపల్లి కానీ, కేకేసిక్స్ మైన్ కానీ ఈ 4 బ్లాక్లను వేలం చేస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాసిన తర్వాత కూడా సింగరేణి యాజమాన్యం 10 సార్లు కరస్పాండెన్స్ ఢిల్లీలోని కోర్ మినిస్ట్రీతో జరిపిన తర్వాత కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు వ్యవహారం చేస్తూ ఉంది. గతంలో వాళ్ళు వేలం వేస్తే ఎవరు రాకపోతే మళ్ళీ ఇవాళ వేలం వేసేది. జనవరి 26వ తేదీ ఇవాళ ఈ 4 బ్లాక్ సంబంధించి చివరి తేదీగా ఉంది. అంటే దీన్ని బట్టి ఎవరు రానప్పుడు ఆ 4 బొగ్గు బ్లాకుల్ని సింగరేణి సంస్థకు అప్పలేకపోవచ్చు. మా ముఖ్యమంత్రి గారు రాసిన లేఖ ఉంది ప్రధానమంత్రి గారి దగ్గర. సింగరేణి యాజమాన్యం 10 సార్లు వాళ్ళతోని కలిసి మాట్లాడి వాళ్ళను విజ్ఞప్తులు ఇచ్చి వాళ్ళు కోరుతున్నటువంటి సందర్భంలో ఎవరు పార్టిసిపేట్ కాకపోయినా మళ్ళీ ఒకసారి కూడా వేలం ఇవ్వడం అంటే ఖచ్చితంగా సింగరేణి సంస్థ మీద భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షగట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మన ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించకుండా ఇవాళ దానిని ప్రైవేట్ వాళ్ళు దానదత్తం చేస్తున్నారు, సింగరేణి కూడా మైన్స్ రాకుండా దుర్మార్గంగా కుట్ర చేసి ఇవాళ 21,000 కోట్ల టర్న్ ఓవర్తో ఉన్నటువంటి ఈ సంస్థను నష్టాల బాటన పోయినట్టు చేసి రేపు సింగరేణి దెబ్బ కొట్టడం ద్వారా వీళ్ళ మనుషులకు సింగరేణిని అప్పజెప్పే వీళ్ళ దోస్తులకు మోడీ గారి దోస్తులకు సింగరేణి సంస్థను అప్పజెప్పే కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించింది. భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా వారసత్వ ఉద్యోగాలను తిరిగి సింగరేణి సంస్థలో మేము తీసుకొచ్చినాం. దానికి కారణం ఏంటంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా సింగరేణి కార్మికుడు మైండ్లోకి దిగి పనిచేస్తారు. చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి, చాలా ఇబ్బంది అవుతుంటుంది. బావిలోకి దిగే ముందు బావి మీద పోషమకు మొక్కిపోతాడు, బావి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోషమకు మొక్కి బావిలోనే ఇంటిపోతాడు. అంటే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లెక్క మా కార్మికులంతా కూడా పనిచేస్తూ ఉంటాం. కనీసం 40-50 ఏళ్ళు రాకముందే నడుములు రంగిపోతాయి, ఎముక రంగిపోతాయి, ఘోరమైనటువంటి పరిస్థితి మా కార్మికులు ఉంది. కాబట్టి మానవతా దృక్పథంతో మా ముఖ్యమంత్రి గారు దాంట్లో వారసత్వ ఉద్యోగాలను తీసుకొచ్చిండు. దాని ఫలితంగా దగ్గర 16,292 మందికి
ఈ 10 సంవత్సరాల కాలంలో సింగరేణిలో ఉద్యోగాలు వస్తే దాంట్లో కేవలం ఈ కార్మిక నియామకాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా 12,813 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇవాళ నేను సూటియాడుతూ ఉన్నా మా సింగరేణి కార్మికులు ఆలోచన చేయాలి. అదేవిధంగా వివిధ సంఘాలు ఆలోచన చేయాలి, సింగరేణి ప్రాంత ప్రజానీకం తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. రేపు ఈ బొగ్గు బ్లాకులు ప్రైవేట్ లోన్ పరం అయితే వాడు వారసత్వ ఉద్యోగాన్ని ఆ బ్లాకులు కొనసాగిస్తాడా? అంటే సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగుల నోట్లో ఇది మట్టి కొట్టి కుట్ర కాదా? ఒకసారి ఆలోచన చేయాలనుకుంటున్నాం. ఇవాళ డిఎంఎఫ్ నిధుల ద్వారా, సిఎస్ఆర్ నిధుల ద్వారా సింగరేణి కోర్పొరేట్ ఏరియాలో చాలా కార్యక్రమాలు ఇవాళ సింగరేణి ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంది. రేపు ఈ బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరం అయితే వాళ్ళు సిఎస్ఆర్ నిధులు కానీ, డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ నిధులు కానీ ఇవాళ ప్రాంత అభివృద్ధి వాడు హెచ్చిస్తాడా? ఒకసారి ఇవాళ సింగరేణి కార్మికులకు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో జరుగుతున్నటువంటి సంక్షేమం, ఇందాక పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు చెప్పినట్టుగా ఒకనాడు ఉన్నటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు ఎంతో పెంచి పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి సందర్భం. సింగరేణి కార్మికుల వయసును ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 61 సంవత్సరాలకు పెంచినటువంటి సందర్భం. అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుని వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తున్నటువంటి సందర్భం. సింగరేణి కార్మికుల క్వార్టర్లకు ఏసీలు పెట్టినటువంటి సందర్భం. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి సందర్భం. మరి రేపు బొగ్గు బ్లాక్లన్నీ ప్రైవేట్ వాళ్ళ పరమైతే ఈ కార్మిక సంక్షేమ కార్యక్రమాలన్నీ సింగరేణి ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంటుందా? ఒకసారి మా సింగరేణి కార్మికులకం కానీ తెలంగాణ ప్రజానీకం కానీ ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ సింగరేణి కార్మికుల పిల్లలు చదువుకుంటే వాళ్ళకి అయ్యే ఫీజులు ఆ ఖర్చులంతా సింగరేణి సంస్థ భరిస్తుంది. రేపు ఎవడో ప్రైవేట్ రోడ్డు బొగ్గు బ్లాక్లు మాట్లాడడం అయితే మరి వాడు భరిస్తాడా? కార్మికుల పిల్లలు ఎక్కడ ఐఐటీలో ఐఐఎంలో చదివితే ఆ డబ్బులు ఆ ఖర్చులు ఫీజులు ప్రైవేట్ భరిస్తాడా? ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నటువంటి తీరును, ఈ భారతీయ జనతా పార్టీ పద్ధతిని నిరసిస్తూ రాబోయే రోజుల్లో సింగరేణి కోర్టులకు ఫిర్యాదు ఖచ్చితంగా ఉధృతమైనటువంటి పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. పిట్ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం. సింగరేణిని కాపాడుకుంటాం, సింగరేణిని బతికించుకుంటాం. సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక బిడ్డల్ని, ఆ ప్రాంత ప్రజానీకాన్ని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం. ఒకనాడు సింగరేణి కార్మికులు మద్దతు ఇస్తే ఢిల్లీ వణికిపోయింది. కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రేమించిన ఉద్యమ సందర్భంలో సింగరేణి కార్మికులంతా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉండి, కేసీఆర్ గారి వెంట ఉండి రాష్ట్ర సాధనలో ప్రముఖమైన పాత్ర పోషించినారు. అలాంటి సింగరేణి కార్మికులకు, సింగరేణి సంస్థకు ఆ ప్రాంతానికి వల్ల నష్టం జరుగుతుంటే ఇవాళ తెలంగాణ బిడ్డలుగా, రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా చూస్తూ ఊరుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ నుంచి చేతగాని భారతీయ జనతా పార్టీ ఎంపీలారా, గడ్డి వీడుతున్నారా? ఏం చేస్తున్నారు? మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ, ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి మీ పార్లమెంట్ సభ్యులు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టి సంజయ్, గడ్డి వీడుతున్నావా? గుడ్డిగురాల పనులు అవుతున్నావా? ఇవాళ మా మీద మైండ్ దొరకగానే మొత్తుకురుడు మరుగుడు కాదు, నీ మోడీ దగ్గరికి ఎందుకు వదలేవు? నీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేవు? నీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి సింగరేణిలో జరుగుతున్నటువంటి 4 బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఎందుకు ఆపుతలేవు? అంటే నీకు చిత్తశుద్ధి ఏంది? 4 సీట్లు 4 ఓట్లు ఇదే కదా. తెలంగాణ ప్రాంతం అంటే, తెలంగాణ ప్రజానీకం అంటే, తెలంగాణ కార్మికులు అంటే, సింగరేణి అంటే నీకు ఆవకించంత ప్రేమ లేదని వాళ్ళ స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు లేఖ రాసింది, మరి నువ్వు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎంపీ అక్కడ, నీకు బాధ్యత లేదా? ఇవాళ కేంద్రంలో ఇక్కడ నుంచి ఒక మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, మీరెందుకు స్పందిస్తలేరు? ఇవాళ ఒడిశా ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాస్తే అక్కడి బొగ్గు బ్లాకులు కానీ, అక్కడ ఇంకా మినరల్ బ్లాకుల్ని వేలం వేయకుండా పక్కకు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద కక్ష కట్టినట్టు సింగరేణి బొగ్గు బ్లాకుల్ని వేలం వేస్తుంటే తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? వాళ్ళు అడుగుతా ఉన్నా మేము, నేను సింగరేణి కార్మిక సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు బట్టలు కూడా తీసుకుంటారు, ఒక కొన్ని ఎవరు కూడా వదిలిపెట్టారు. ఇవాళ వీళ్ళకి మైకులు దొరికితే
పూర్వం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ మీద ప్రభుత్వం మీద మాట్లాడుడు తిట్టుడు మొత్తుకుడు మరుపుడు తప్ప తెలంగాణ ప్రయోజనాల విషయంలో సింగరేట్ ప్రయోజనాల విషయంలో ఒక్కడి కూడా రవంత ప్రేమ లేదనేటటువంటి సందర్భంలో అర్థమైతా ఉంది. ఒకసారి బ్లాక్లు వేరే వేస్తే ఎవరు రాలేదు, మళ్ళీ రెండోసారి కూడా బ్లాక్లు వేలం వేస్తే ఒక్క భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. దున్నపోతునే వాడబడ్డట్టే ఉన్నది వీళ్ళకి. సీమను ఎత్తు లేదా సిగ్గు శరం లేదా తెలంగాణ రక్తం కావడం మీరు, తెలంగాణ మనుషులు కావడం మీరు. వాళ్ళు అడుగుతా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున, ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు పోరాటం చేయకపోయినా మీరు మాట్లాడకపోయినా బిడ్డ ఇవాళ సింగరేణి కార్మికుల కండగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఈ గులాబీ జెండా ఉంది. పోరాటాన్ని ఉధృతం చేస్తాం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని ఖచ్చితంగా ప్రారంభిస్తాం. త్వరలోనే పిట్ స్థాయి నుంచి మొదలుకొని డివిజన్ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఢిల్లీ స్థాయి, దేశ రాజధాని వరకు త్వరలో, ఎందుకంటే పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉన్నాయి, దేశ రాజధాని వరకు ఖచ్చితంగా మా సింగరేణిల ఆకాంక్ష మేరకు మా సింగరేణిని బతికించుకోవడానికి కాపాడుకోవడానికి టీఆర్ఎస్ పార్టీగా మేము వారితో గొంతు కలుపుతాం, పోరాటంలో అడుగు కలుపుతాం. అవసరమైతే ఎంత దూరమైనా సింగరేణి కార్మిక సోదరులతో కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ కలిసి వచ్చే సంఘాలను కూడా దీంట్లో కలుపుకొని పోతాం. కలిసి వచ్చే ఇతర సోదరులను కూడా ఈ పోరాటంలో కలుపుకొని పోయి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మెడలు వచ్చేదాకా ఈ పోరాటాన్ని ఆపమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ వాళ్ళ సింగరేణి కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను తిరగబడాలి. అక్కడ ఒత్తిడి తెస్తే తప్ప ఈ సెగ ఢిల్లీ దాకా దాటదు. పంజాబ్ లో ఏం జరిగింది, రైతులు హిందీ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకులను నిలదీస్తేనే ఆ సెగ ఢిల్లీ దాకా తగిలింది. అట్లనే వాళ్ళ గ్రామ స్థాయిలో సింగరేణి కోరుకొని తెలియాలో, పట్టణ స్థాయిలో, గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో మైండ్ల మీద భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడికక్కడ నిలదీస్తే తప్ప ఆ సెగ ఢిల్లీ దాకా తాకదు. కాబట్టి